సో అకాడమిక్స్లో మధ్యలో ఒక రెండు ఏళ్ళు మీరు కొంచెం డ్రాప్ అవ్వడానికి క్రికెట్ అయిన కారణం, లేకపోతే అదర్ అదర్ డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లలిత గారు కూడా అప్పుడే పరిచయం అయ్యారు. అవును, అంటే 12th తర్వాత నేనే కాదు అందరు కూడా ఒక టైప్ ఆఫ్ లిబరేషన్ మీరు కూడా ఫీల్ అయ్యారు. ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్ అంటే అప్పటి వరకు ఏదో డిసిప్లిన్గా ఉండి చదువుకోవడం, ఇది కానీ కాలేజ్ రాగానే అరే ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ క్రమంలో ఐ థింక్ నెగ్లెక్ట్ అయింది, మార్క్స్ కూడా తగ్గిపోయాయి. అప్పుడే లలిత క్లాస్మేట్ కలిసింది. సో కొద్దిగా తిరగడం ఇట్టాటు, సినిమాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. క్రికెట్ క్రికెట్ నడుస్తూ ఉంది. సో చదువుకు టైం ఎక్కడ ఉంటుంది? సో డెఫినెట్లీ డ్రాప్. బట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఐ హ్యాడ్ టు అగైన్ పుల్ మై సెల్ఫ్. ఓకే, అది అయితే లలిత గారు కూడా రాశారంట కదా మీతో పాటు ప్రిలిమ్స్? రాశారు రాశారు ప్రిలిమ్స్ రాశారు, క్లియర్ కాలేదు. ఆఫ్టర్ దట్ ఐ వెంట హెడ్ అండ్ రోడ్ సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ట్రై చేయలేదు. అంత ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. షీఈ్ మోర్ అకాడెమిక్లీ ఓరియంటెడ్, అంటే టీచింగ్ ప్రొఫెసర్ కావాలి ఆ విధంగా ఆలోచిస్తుంది. బట్ అసలు సివిల్స్ రాయాలి అన్నది మీ ఐడియానే, లేకపోతే లలిత గారు చెప్పారా, లేకపోతే ఇంట్లో చెప్పారా, ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్? నా ఐడియా కాదు అసలు, నాకు ఎప్పుడు కూడా ఆలోచన రాలేదు ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఎప్పుడు రాలేదు థర్డ్ ఇయర్ వరకు కూడా. అదే టైంలో అంటే ఏం చేద్దాం, అంటే క్రికెట్ కాకపోతే ఇంకా ఏం చేద్దాం, ఐఎం కోసం క్యాట్ ఎగ్జామ్స్ రాసాం ఇద్దరం కలిసి. అది కూడా ఏది సరిగ్గా క్లిక్ కాలేదు. ఏదో చిన్న ఇన్స్టిట్యూట్స్లో వచ్చాయి కానీ మెయిన్ ఏం చేద్దాం అంటే, అప్పుడే మా విద్యారణ్యాలో ఒక సీనియర్ శ్రీనివాస్ అని, అతనికి ఐఏఎస్ వచ్చింది ఎగ్జామ్. అంటే వారికన్నా నేను ఐ వాజ్ అ బెటర్ స్టూడెంట్ ఇన్ స్కూల్, అతనికి వస్తే నాకెందుకు రాదని ఒక ఉంటుంది కదా ఈగో. సో అంటే ఈ సివిల్ సర్వీసెస్ ఆ విధంగా చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా రాలేదు. 4-5 అటెంప్ట్స్ చేసిన తర్వాత రాసిన తర్వాత, బట్ అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ అది ఒక యావరేజ్ స్టూడెంట్గా వచ్చింది నాకెందుకు రాదు. యావరేజ్ అంటే మంచి స్టూడెంటే, కానీ వీఆర్ బెటర్ స్టూడెంట్. సో ట్రై చేద్దాము అని అప్లై చేసి హైదరాబాద్ స్టడీ సర్కిల్ కోచింగ్ జాయిన్ అయ్యి 6 మంత్స్ ఎంఏ, అదే టైంలో ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ ఎకనామిక్స్ జాయిన్ అయ్యి అక్కడ మార్నింగ్ క్లాసెస్ అటెండ్ చేసి ఇక్కడ ఈవినింగ్ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మెయిన్స్ కోసం ఒక లక్కీలీ 2 మంత్స్ ఎక్స్ట్రా దొరికింది. ఎకనామిక్స్ నా మెయిన్ సబ్జెక్ట్ కానీ తీసుకోలేదు, ఎందుకంటే చాలా సివిల్ సర్వీస్ స్టాండర్డ్ ఎగ్జామ్ స్టాండర్డ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే షార్ట్ టర్మ్ మెజర్గా ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. ఆంథ్రోపాలజీ 2-3 మంత్స్లో ఐ కుడ్ రీడ్ త్రూ అండ్ కంట్రోల్. సో దాంట్లో మార్క్స్ బాగానే వచ్చాయి ఫైనల్గా. సో ఆ విధంగా క్లియర్ అయిపోయింది ఎగ్జామ్. ఓకే, ఇంటర్వ్యూ జనరల్గా ఎలా ఉంటుందండి ఆనంద్? సివిల్ సర్వీసెస్ మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన తర్వాత కూడా ఇంటర్వ్యూకి వచ్చేసరికి చాలామంది చెప్తుంటారు దట్స్ ది మోస్ట్ ట్రిక్కియెస్ట్ థింగ్. అవును, ఒక్కసారి అసలు ఎందుకు సెలెక్ట్ అవుతామో తెలీదు, ఎందుకు రిజెక్ట్ అవుతామో తెలీదు అన్న ఒక మోడ్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు రెట్రోస్పెక్టివ్ అంటే చూస్తే నా ఇన్నోసెన్సే అక్కడ నాకు హెల్ప్ అయిందని అనిపిస్తుంది. నాకు అప్పుడు ఏమీ తెలియదు, నేను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు, ఫ్రెష్ స్టూడెంట్ కాలేజ్ నుండి. సో వెళ్ళాను లోపలికి, అక్కడ 7 కూర్చొని ఉన్నారు అంతా ఇట్లా చూస్తూ. నాకు ముందే చెప్పాడు ఒకడు సైకాలజిస్ట్ ఉంటాడని ఇది అని. సో నర్వస్గా అట్లా అంటే ఆల్మోస్ట్ ట్రిప్ట్ ఇట్లా భయపడుతూ వెళ్ళి అక్కడ కూర్చున్నాను. వీడోడు చిన్న పిల్లోడిలాగా కూడా వచ్చాడని అనుకున్నారేమో. అంటే ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి, కొన్నిటికి సమాధానం ఇచ్చాను. ఏదైతే తెలియదో నాకు తెలియదు అని చెప్పేశాను. అంటే నాకు 165 out of 250 ఇచ్చారు ఫస్ట్ అటెంప్ట్, 165 అయితే అంటే చాలా హై మార్క్స్ అది. ఓకే, నేను చెప్పిన ఆన్సర్స్కి అంత రావేమో అని అనుకున్నాను, అంటే సరిగ్గా చేయలేదని అనిపించింది. కానీ క్రికెట్ గురించి అడిగారు, అది బాగా చెప్పాను, స్పోర్ట్స్ గురించి చెప్పాను, ఎకనామిక్స్ గురించి అడిగారు, అది కొన్ని చెప్పాను, జనరల్ వేరే ఇష్యూస్ చెప్పాను. కానీ చాలా విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉంటే తెలియదని చెప్పేశాను, అంటే నాకు అంత ఐడియా లేదని చెప్పాను. సో వాళ్ళు ఏంటో ఏం చూస్తారంటే ఇతను అంటే మోల్డ్ చేయొచ్చా ఇతన్ని, అంటే ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు ఇతనికి, యంగ్ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది మంచి మార్కులు ఇవ్వాలి అని వేసినట్టున్నారు ఎక్కువ.
సెకండ్ టైం ఇంటర్వ్యూకి 175 వచ్చింది. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అన్ని చెప్పాను సెకండ్ టైం. ఫస్ట్ టైంకి అయితే చాలా భయపడుకుంటూ, అది అంటే ప్రాక్టీస్ చేయించారు ఇక్కడ స్టడీ సర్కిల్లో. ఓకే, బ్రెయిన్ ట్రీ అనే ఇంకా ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ కూడా ప్రాక్టీస్ చేయించి వీడియోస్ కూడా చూపించారు, అంటే ముఖాలు చూసుకోండి ఎట్లా ఉన్నాయని, అంటే బిహేవియర్ ఇదంతా. నేను అది అప్పుడు నాకు గుర్తుంది, నేను భయంతో ఇట్లా లిక్ చేసుకునేవాడిని, అంటే ఎవ్రీ సెంటెన్స్ తర్వాత అది ఒకటి ఆపాను ఆ వీడియో వల్ల. అంటే ఓకే, సో ఇటువంటి కరెక్ట్ చేసుకున్నాం కొన్ని. బట్ ఇంటర్వ్యూ క్యాన్ అంటే అక్కడ ఎక్కడ నా అడ్వైస్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు మీ న్యాచురల్ సెల్ఫ్ గా ఉండాలి. ఓకే, యాక్టింగ్ చేయొద్దా, ప్రిటెన్షన్స్ వద్దు. ప్రిటెన్షన్స్ దే కెన్ ఈజీలీ క్యాచ్ యూ, అంటే ఈజీగా తెలిసిపోతుంది మీరు డ్రామా చేస్తున్నారు ఏదో అబద్ధాలు పోజ్ చేస్తున్నారు. పోజ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తే చాలామంది వెళ్ళి చాలా బాగా చేశారని వస్తారు బయటికి, వాళ్ళకి 50, 35 out of 250 ఇటువంటి మార్క్స్ వచ్చాయి. డెఫినెట్లీ అక్కడ వెళ్ళి పోజ్ కొట్టుంటాడు, నాలెడ్జ్ ఎక్కువ ఉంది చెప్పడము, నాకు అన్నీ తెలుసు అన్నట్టు పోజ్ ఇవ్వడము, ఈ విధంగా అది ఎవరికి నచ్చదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్ వాట్ యు ఆర్, అంటే నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి అక్కడ, ఎందుకంటే పట్టుకుంటారు ఇమీడియట్, తెలిసిపోతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్